Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Modati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టుమట డోంకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం మందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. ఆసక్తితో కూడా వచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ, మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ మా శుభములు, అందరికీ మా హృదయపూర్వక వందనాలండి. మత్తయి సువార్త 14:19 చదువుదామండి. కుటుంబాల్లో జీవితాలు అద్భుతాలు జరగాలంటే ఏం చేయాలో మూడు మాటలు యోహాను గారి దగ్గర నుండి మనం నేర్చుకుందాం. ఇప్పుడు మత్తయి గారి నుండి ఇంకొక విషయం మనం నేర్చుకుందాం. అదేంటో చూడండి. తీసుకుని వచ్చి ఒక వ్యక్తి సాక్రిఫిషియల్ లైఫ్, త్యాగంతో తీసుకుని వచ్చారు. రెండవది, ఏసయ్య చేతుల్లో వాటిని పెట్టాడు. ఏసయ్య వెంటనే పంక్తులు పంక్తులుగా లైన్ లైన్గా కూర్చోండి, 50 మంది 100 మంది చెప్పిన కూర్చోండి అన్నారు. అందరినీ కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆయన చేతుల్లో తీసుకొని వాటిని ఆశీర్వదించి ఆకాశం వైపు కనులెత్తి వాటిని ఆశీర్వదించి చూడండి, ఈ మాటలో నుండి మీకు మాట చెప్పాలి. దీన్ని దాటి వెళ్ళిపోవాలని నేను అనుకోవట్లేదు. ఈయన 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆయన చేతులు ఉన్నాయన్ని. వీటిని చూసినంత వరకు అంతే కనబడతాయి, కానీ ఇప్పుడు ఎటువైపు చూశాడు ఆయన? మీకున్న మొత్తం కొంచెం కావచ్చు, దాన్ని చూసినంత వరకు అది అంతే కనిపిస్తుంది, గదేం పెరగదు. కానీ మీకున్న చిన్న మొత్తాన్ని అద్భుతంగా దేవుడు దాన్ని ఆశీర్వదించాలంటే మన కన్నులు ఎటు చూడాలి? ఆకాశం వైపు కన్నులు ఎత్తితే ఆ చిన్ని మొత్తాన్ని అందరూ తినగా ఇంకా మిగిలినట్లుగా ఆశీర్వదిస్తాడు. అది దేవుని బ్లెస్సింగ్. హల్లెలూయా. మనకున్నది కొంచెమే కావచ్చు, అది మన అవసరత తీర్చడానికి ఏ మాత్రం సరిపోవచ్చు, కానీ ఇప్పుడు మనం కన్నులు ఎట్టెత్తాలి. ఆకాశం ఎంత విశాలమైనది, ఆకాశమందు ఆసీనుడమైన వాడు ఎంత గొప్పవాడు ఆయన. ఆయన వైపు చూస్తే ఆ చిన్నిది అందరూ తినగా మిగిలినట్లుగా చూస్తున్నాడండి ఆయన. దీన్ని చూసినంత వరకు ఒక్కడికి కూడా సమృద్ధిగా సరిపోదు. ఆకాశం వైపు చూస్తే అందరూ తినగా ఇంక మిగిలినట్టుగా చూస్తున్నాడు ఆయన. ఈరోజు మనం కూడా అలా చూడగలిగితే అద్భుతాలు చూడగలుగుతాం మనం. హల్లెలూయా. ఇది 4వ పాయింట్గా పెట్టుకోండి, ఫిక్స్ అవ్వండి. ఇక 5వ పాయింట్కి వద్దాం ఇప్పుడు దీన్ని. ఇప్పుడు ఆయన ఆ చేతుల్ని తీసుకొని వాటిని ఆశీర్వదించాడు. ఓకే, ఇది అందరికి కావాలి. ఆశీర్వదించి ఆ రొట్టెలు ఆయన ఏం చేశాడండి? విరిచాడు. అయ్యా ఇలాగే బ్లెస్ చేయి అంటే బ్లెస్సింగ్ రాదు. ఇప్పుడు బ్లెస్ చేసే ముందు అనేక మందికి ఒక బ్లెస్సింగ్, అది వాళ్ళకు మాత్రమే బ్లెస్సింగ్ కాదు, వీరి వరకు తృప్తి పొందితే సరిపోదు, అనేక మంది జీవితాలకు వీరు ఒక ఆశీర్వాదం కావాలి. అది దేవుని ఉద్దేశం. ఈరోజు దేవుడు మీకు ఇవ్వబోతున్న సమృద్ధి ఎలాంటిదంటే, మీతో సరిపెట్టుకునేది కాదు, మీరు తినగా తృప్తి చెందగా ఇంకా అనేక మందికి తృప్తిపరచగలిగినంత జీవితం ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అనేకులకు మిమ్మల్ని ఆశీర్వాదంగా దేవుడు మార్చబోతున్నాడు. అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించి ఏమంటాడు చెప్పనా? భూలోకములోని సకల వంశములు
నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడను, నా తోడని ప్రమాణం చేస్తున్నా. అంటే భూలోకంలో ఎన్ని వంశాలు ఉన్నాయి, అన్ని వంశాలకు ఎవరి సంతానం ఆశీర్వాదం? అబ్రహాము సంతానాన్ని. దేవుడిచ్చే బ్లెస్సింగ్ కేవలం ఒక వ్యక్తితో ఆగిపోదు, ఆ వ్యక్తి దగ్గర నుండి భూలోకానికి అనేకులకు ఆశీర్వాదంగా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. అలా మార్చాలంటే ముందు దీన్ని ఏం చేయాలి? ముందు విరవాలి. ఏం చేయాలండి? విరవబడకుండా చెయ్యి అంటే కుదరదు. ఎందుకంటే విరవబడాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని ఆశీర్వాదంగా మార్చాలంటే, ఇప్పుడు బాబు చెప్పిన మూడు కొంచెం మెత్తగా ఉన్నాయి, శృతి మెత్తగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, కానీ ఇది కొంచెం హార్డ్గా ఉంది. ఏంటంటే విరవబడాలి. విరవటం అంటే ఎవరికి ఇష్టపడతారు చెప్పండి? నన్ను విరువయ్యా అని మనం అనగలమా? విరగ్గొట్టయ్యా అనగలమా? కానీ విరగ్గొట్టకపోతే అది ఆశీర్వదించబడదు, అనేక మందికి ఆశీర్వాదం అవ్వదు. బైబిల్లో కొన్ని మాటలు మీకు నేను చూపిస్తాను, చూడండి. కీర్తన గ్రంథం 34 కీర్తనలో 18 వచనం అంటాడు, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన వారిని ఆయన రక్షించును. అంటే విరిగిన హృదయం గల వారికి ఆయన ఎలా ఉంటాడు? ఆసన్నుడు అంటే దగ్గరగా ఉంటాడండి. విరిగిన హృదయం మీకుందా? మీరు విరిగారా దేవుని సన్నిధిలో? అయితే మీకు దగ్గరగా ఉన్నాడు. నలిగిన మనస్సు మీకుందా? అయితే మిమ్మల్ని రక్షిస్తాడు ఆయన. హల్లెలూయ. కనుక మన హృదయం ఎలా ఉండాలి? విరిగిపోవాలండి దేవుని సన్నిధిలో. విరగ్గొట్టయ్యా నన్ను, 10 మందికి ఆశీర్వాదంగా నన్ను మార్చయ్యా అనాలి మనం. ప్రైజ్ అలాడ్. ఏమన్నా ఇంకో మాట కూడా మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథం 51 కీర్తనలో 17 వచనం ఈ మాట అంటాడు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. అంటూ మాట అంటాడు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవాడువు కావయ్యా. అంటే విరిగి నలిగిన మనస్సు గలవారి ప్రార్థనను ఎప్పుడు నిర్లక్ష్య పెట్టడు. అలక్ష్యం చేయవంటే ఎప్పుడు నిర్లక్ష్య పెట్టడం. మీరు విరిగారా? విరిగి నలిగిన మనస్సు మీకుందా? విరవబడితే మీరు 10 మందికి బ్లెస్సింగ్ అవుతారు. మీ ప్రార్థన ఎప్పుడు అలక్ష్యం చేయడం. మీ ప్రార్థనకు దగ్గరగా ఉంటాడు ఆయన. ఖచ్చితంగా మిమ్మల్ని రక్షిస్తాడు, ఖచ్చితంగా మీరు నచ్చుతారు యేసయ్యకి. హల్లెలూయా. కనుక విరిగిన హృదయం నాకు దయచేయండి అయ్యా. 80 సంవత్సరాలు బ్లెస్డ్ లైఫ్ ఇవ్వాలనుకున్నాడు యోసేపుకి. 80 సంవత్సరాలు తను మాత్రమే కాదు, తనతో ఉన్న తన అన్నదమ్ములకు, తనతో ఉన్న తన తల్లిదండ్రులకు, తన వాళ్ళందరికీ, తన వంశములున్న వాళ్ళందరికీ 80 సంవత్సరాలు ఈయన ఒక అండగా ఆధారంగా చేయాలని దేవుడు అనుకున్నాడు. అలా చేయటానికి ముందు 13 సంవత్సరాలు విరగ్గొట్టాడంట తన లైఫ్ని. 13 సంవత్సరాలు విరగ్గొట్టాడు. ఎట్లా అంటే సొంతోళ్ళ ద్వారా విరగ్గొట్టాడు, బయటోళ్ళ ద్వారా విరగ్గొట్టాడు. విరవబట్టమేనండి 13 ఏళ్ళు. ఎందుకు పుట్టానా, ఎందుకు బ్రతుకుతున్నానా అని తనలో తాను నలిగిపోయే పరిస్థితి. 13 ఏళ్ళు అలా విరవబడిన తర్వాత 80 ఏళ్ళు తను మాత్రమే కాదు, తనతో ఉన్న తన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, తన వంశములో ఉన్న వాళ్ళందరికీ 80 సంవత్సరాలు ఒక ఆశీర్వాదం అయ్యాడు. ఎవరండి ఆయన పేరు? యోసేపు. హల్లెలూయా. యోసేపు అలా అవ్వటానికి కారణం ఎన్నాళ్ళు విరవబడ్డాడు. విరవబడటం నాకు ఇష్టం లేదయ్యా అంటే నువ్వు ఎక్కడే ఉంటావు. ఇక విరవబడటానికి నువ్వు ఇష్టపడితే ఖచ్చితంగా దేవుడు ఇలా బ్లెస్ చేయబోతున్నాడు. చప్పట్లు కొట్టి ఒకసారి మనం దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో విరవబడిన కొన్ని సందర్భాలని మీ ముందు ఉంచుతాను నేను. యాకోబు చరిత్ర మనందరికీ తెలుసు. యాకోబు మామగారి ఇంటి దగ్గర వెళ్ళాడు. యాకోబు కేవలం కొంతమందికే ఆశీర్వాదంగా ఉన్నాడు. అప్పటి వరకు మామగారింటి దగ్గరికి వెళ్ళాడు, 20 సంవత్సరాలు ఉన్నాడు. మామగారింటి దగ్గర మామగారిని బ్లెస్ చేశాడు దేవుడు. యాకోబుని బ్లెస్ చేశాడు దేవుడు. అక్కడ వరకే ఆ బ్లెస్సింగ్ ఆగింది. కానీ దేవుడు అక్కడతో ఆప్ చేయాలనుకోవట్లేదు. తనని అనేక మందికి ఆశీర్వాదంగా మార్చాలనుకున్న మరొకసారి విరగొట్టం మొదలెట్టాడు. ఏంటి మరొకసారి విరగొట్టం అంటే, అన్న అన్నాడు కట్టేసుకొని నిన్ను నరికేస్తాను, అక్కడే పాత్రేసేస్తాను అన్నాడు. ఇప్పుడు మళ్ళీ నలగొట్టబడుతున్నాడు, మళ్ళీ విరవబడుతున్నాడు. విరవబడుతూ ఆయన మోకాళ్ళుని ఎంతగానో ఆ రాత్రంతా దేవుని పాదాల దగ్గర పినుగులాడాడు అంట. పినుగులాడాడు, పినుగులాడి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తూ ఉండగా దేవునికి ఈయనకి మధ్య జరుగుతుంది సంభాషణ. ఒప్పుకో అంటున్నాడు దేవుడు, కప్పుకుంటున్నాడు, ఒప్పుకో అంటున్నాడు, కప్పుకుంటున్నాడు. ఒక్క తను అన్నాడు తెల్లారేలోపు. ఏ విరిగిపోయింది? ఇరగొట్టాడు అక్కడ. ఇరగొట్టి అంటాడు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, ఇజ్రాయేలుగా మారుస్తున్నాను. నువ్వు నీ సంతానం అందరూ ఒక ఉన్నత స్థాయిలో ఉండబోతున్నారు, అత్యధికంగా నేను ఆశీర్వదిస్తున్నాను అన్నాడండి. అక్కడ నుండి ఆయన కదిలాడు. ఓ పక్కన ఇరిగింది, ఓ పక్కన అంటున్నాడు. కానీ తన జీవితం సూర్యోదయమైంది.
కొట్టాలి ఇప్పుడు చప్పట్లో, జీవితం సూర్యోదయమైంది, అప్పటి వరకు చీకట్లో ఉన్నాడు, జీవితం సూర్య అంటే ఇరిగితేనే కదా వచ్చింది, అది విరక్కబోదు వచ్చిందా? ఒకసారి చూడండి ఆ మాట కావాలంటే ఆదికాండం 32:25 వసిలేను, చూడండి తొడగూడు వసిలిపోయింది అంటే ఏమైంది, ఆ డిస్లొకేట్ అయింది అంటారు చూడండి, ఒక్కసారి అలా వసిలిపోయింది అంతే, ఇక్కడ విరగ్గొట్టి ఆ తర్వాత అంటున్నాడు ఇక మీదట నీ పేరు. 31 జరగని చూడండి ఏమైందో, అక్కడ నుండి అతడు సాగిపోయినప్పుడు సూర్యోదయం అంటే తన జీవితంలో ఇక వెలుగు వచ్చేసిందండి, తన జీవితంలో వెలుగు, అతని వరకైనా అతను వంశపు వారందరికీ 12 ఉన్నారు, ఆ 12 గోత్రీకులను దేవుడు బ్లెస్ చేసి రేపొద్దున పరలోకంలో కూడా 12 గోత్రీకులకు 12 సింహాసనాల మీద వారిని కూర్చుండబెట్టబోతున్నాడండి. చప్పలు కూడా దేవుని స్తోత్రం చెల్లించండి, హల్లెలూయా. యోసేపు చిన్న మచ్చ కూడా లేనోడు విరగ్గొట్టి బ్లెస్ చేశాడా లేకపోతే విరగ్గొట్టకుండా బ్లెస్ చేశాడా? యోసేపుని ఎన్ని సంవత్సరాలు విరగొట్టాడు, ఇప్పుడు యాకోబుని ఎన్ని సంవత్సరాలు విరగొట్టాడు? 20 సంవత్సరాలు. ఏమంటే విరగొట్టి 20 సంవత్సరాల తర్వాత విరగొట్టి మరీ బ్లెస్ చేశాడు. ఇంకో మాట చెప్తాను మీకు, చూపిస్తాను చూడండి. న్యాయాధిపతుల గ్రంథానికి వెళదాం, 7వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం, 19వ వచనం ఒకసారి చదవండి. గిద్యోనికి గొప్ప విజయం వచ్చిన సంగతి మనందరికీ, ఎంతమంది వెళ్ళాడు? 300 మందితో వెళ్ళాడు. 300 మందికి దేవుడిచ్చిన ఆయుధాలు ఏంటి? ఒక్కొక్కని చేతిలో ఒక కొండ, కొండలో దివిటి, చేతిలో బూర. ఇప్పుడు 300 మందిని 300 బ్యాచ్లుగా పంపించాడు. 100 మంది ఒక బ్యాచ్, 100 మంది ఇంకో బ్యాచ్, 100 మంది ఇంకో బ్యాచ్, 3 బ్యాచ్లుగా పంపించాడు. పంపించిన తర్వాత ఇప్పుడు ఏమన్నాడు చెప్పనా? అంతా బాగుంది, విజయం అదిగో వాళ్ళంత దగ్గరలో ఉంది. ఇప్పుడు విజయం వరించే ముందు ఏం పగలగొట్టమంటున్నాడు? చేతిలో ఉన్న కొండని కదయ్యా ఉంచుకుంటాను, ఏ కొండని పగల కొడితేనే జయం వస్తుంది. అంటే అక్కడ జయం రావాలంటే ఇక్కడ ఏం పగలాలి? కొండ భద్రంగా ఉండాలంటే జయం రాదు. ఈరోజు మన జీవితంలో జయం కావాలంటే సంథింగ్ పగలాలి, సంథింగ్ విరగాలి. ఆ పగలాల్సింది ఆ విరగాల్సింది ఏంటో చెప్పేస్తున్నారు ఆల్రెడీ. మన గుండె పగలాలి, మన శరీరం విరగాలి. విరిగి నలిగిన పగిలిన హృదయంతో మనం చేసే ప్రతి ప్రార్థన ప్రభు చెంతకు డైరెక్ట్గా వెళ్ళిపోతాయి, అక్కడ నుండి విజయం మనల్ని వరిస్తూ ఉంటుంది. హల్లెలూయా. మరో సందర్భం చెప్తాను చూడండి, మత్తయి శుభవార్తలోనే 26వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుదాం. చూడండి చూడండి చూడండి, ఒక స్త్రీ వచ్చింది, మిక్కిలి ఖరీదైన అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి, ఇప్పుడు ఆమె ఏం చేసింది తెలుసా? అత్తరు బుడ్డి సీలెస్ ఉంటుంది బాగా, అది ఆడ అమ్మాయి తీయాలంటే కొంచెం ఇబ్బంది, అది పగలగొట్టేసి దాన్ని వేసే తల మీద నుండి పోసేసింది. అత్తరు బుడ్డి అలాగే ఉండాలంటే కుదరదు, అది పగలాలి, అది పగిలితేనే దానిలో ఉన్న సువాసన బయటకు వస్తుంది. ఈ రోజున మనలో ఉన్న సత్క్రియలనే సువాసన బయటికి రావాలంటే పగిలిన హృదయంలో నుండి ఆ సువాసన వస్తుంది, కానీ పగలకుండా విరగకుండా అలాంటి ప్రార్థనా జీవితం లేని వారి జీవితంలో సువాసన అనేది బయటికి రాదు. ఇప్పుడు యేసయ్య ఏమంటున్నాడు చెప్పనా? ఈమె గురించి సర్వలోకము ఈ సువార్తను గురించి అనేక మంది చెప్పుకోబోతున్నారు. ఇప్పుడు ఆమె గురించి అప్పటి నుండి చెప్పడం ప్రారంభించారు, ఇప్పటి వరకు కూడా నాబోడి దైవజనులు ఆమె ఆ రోజు చేసిన సత్క్రియను 2000 సంవత్సరాల నుండి చెబుతూ ఉన్నారంటే ఆమె చేసింది మారుమూల ఎక్కడో ఒక చోట అక్కడ పగలగొట్టింది ఆ సువాసన. ఇప్పటి వరకు 2000 సంవత్సరాల వరకు సర్వలోకం ఆ సువాసన వెదజల్లుతూ ఉంది. హల్లెలూయా. మనం పగలాలండి. అక్కడ చూడండి, అక్కడ అత్తరు బుడ్డి పగలగొట్టకపోతే అందులో ఉన్న ఆ పరిమళ తైలం రావటానికి, ఆ సువాసన బయటికి రావటానికి అవకాశం లేదండి, అభిషేకం జరగటానికి అవకాశం లేదు. ఈరోజు మనం కూడా పగలాలి, అలాంటి పగిలిన హృదయం నాకు దయచేయండి అయ్యా. మార్క్ శుభవార్త 2వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ ఒకటి జరిగిందండి, అదేంటో చూద్దాం. సరే ఇప్పుడు ఈ నొప్పులు పడే లోపు నేనే చెప్పేస్తాను దాన్ని. అదేంటంటే, ఒక పక్షవాయు గల వ్యక్తిని 4 మోసి తీసుకొచ్చారు, అదే కదా పోయిన వారం మనం తెలుసుకుందాం. ఆ తీసుకొచ్చినప్పుడు లోనకు వెళ్ళటానికి ఛాన్స్ లేదు, వీడా సచ్చేటట్టున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంటి యజమాని దగ్గరికి వెళ్ళారు. ఇలాంటి మంచి ఆయన అనమాట ఆయన. ఆ ఇంటి యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా వీడు సచ్చేటట్టున్నాడయ్యా, లోనకి వెళ్ళడానికి ఏమో ఛాన్సు లేదయ్యా, నువ్వు ఛాన్స్ ఇస్తే, నువ్వు ఒక్కసారి అవకాశం ఇస్తే ఇంటి పైకప్పును మేము పగలగొట్టి ఎరగొట్టేస్తామయ్యా, అది మొత్తం ఎరగొట్టేసి కోసి పడేస్తాం, ఎరగొట్టేస్తాం సార్, పగలగొట్టేస్తాం సార్, కోసేస్తాం సార్ అన్నాడు. కోసేసుకోండి అయ్యా
ఆడు బాగుపడటం కన్నా ఏముంది, కావలసిన తర్వాత నేను చేసుకుంటాను. నిజంగా ఎరగొట్టు పడేశారండి, మొత్తం బలగొట్టు పడేశారు. సరిగ్గా ఏసయ్య ముందు దించారు అక్కడి నుండి. వాడు పరుపెత్తుకొని దిగ్గులు లేచి పరిగెత్తడం ప్రారంభించాడు మరుక్షణంలో. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ అలాగే ఉండాలి భద్రంగా, ఏది ఇరగకూడదు, ఏది పగలకూడదు, అన్నీ బాగుండాలి అంటే జరిగే పని ఆ పైకప్పు ఇరిగితేనే వాడు బాగుపడ్డాడు, ఆ పైకప్పు పగిలితేనే వాడు బాగుపడ్డాడు. అంటే ఒక వ్యక్తి మీరు బాగుపడాలన్నా, మీ ఇంట్లో స్వస్థతలు జరగాలన్నా, మీ ఇంట్లో అద్భుతాలు జరగాలి. ఇప్పుడు ఇంతకీ అద్భుతం స్వస్థత ఎక్కడ జరిగింది? వాడింట్లోనేగా. వాడింట్లో జరగాలంటే వాడిల్లు పగలాలి, వాడింట్లో పాపక్షమాపణ జరగాలంటే వాడిల్లు విరగాలి. ఈరోజు మన ఇంట్లో దేవుడు పాపక్షమాపణ కలగజేయునుగాక, మన ఇంట్లో దేవుడు అద్భుతాలు జరిగించునుగాక, స్వస్థతలు జరిగించునుగాక. అలా జరగాలంటే ఇల్లు పగలాలి, అది విరగాలి. అర్థం చేసుకోండి, నా సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. మొదటి కొరింథీ పత్రిక, అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 24 వచ్చిన ఒకసారి చూడండి. దేన్ని విరిచాడు? అది ఆయన చేతుల్లో ఆ రొట్టెను పట్టుకున్నాడు, ఆ రొట్టెను చేతులతో పట్టుకున్నాడు, ఆ రొట్టెను ఆయన విరిచాడు. అది రొట్టెను విరుస్తూ ఒక మాట అంటున్నాడు, ఇది మీ కొరకై విరవబడే నా శరీరం, ఇది మీ కొరకై విరవబడే నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చెయ్యండి అని చెప్పారు. రొట్టెను చేత్తో పట్టుకున్నాడు, దాన్ని విరుస్తూ ఏమంటున్నాడు, ఇది మీ కొరకు విరవబడే నా శరీరం. యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఒక నిలువ కొయ్య మీద, ఒక అడ్డ కొయ్య మీద ఆయన శరీరం చీల్చబడిందండి, ఆయన శరీరం విరవబడిందండి. అలా చేయటం తండ్రికి ఇష్టమంట. తండ్రి, ఒకవేళ నువ్వు చెప్పిన పాత్రలన్నీ నేను పోషించాను కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ కాలినడక మీద వెళ్ళాను, నువ్వు నదిలో వెళ్ళమంటే నదిలో వెళ్ళాను, సముద్రం మీద నడిచేయాలంటే సముద్రం మీద కూడా నడిచెళ్ళాను, నువ్వేం చేయమంటే చేశాను, రాత్రి అంతా నిద్రపోవద్దంటే రాత్రి నిద్రపోలేదు, నువ్వేం చెప్పితే చేశానయ్యా. ఒకవేళ అది నీ చిత్తం అయితే ఈ ఒక్కటి, నన్ను విరిచే ఈ ఒక్క పాత్ర, నన్ను పగలగొట్టే ఒక్క పాత్ర, నన్ను విరగొట్టే ఒక్క పాత్ర, అది నీ చిత్తం అయితే అదొక్కటి తప్పించయ్యా అని అడుగుతుంటే, నో, ఆ పాత్ర నువ్వు త్రాగటమే నా చిత్తం, ఆ నువ్వు అలా విరవబడటమే నా చిత్తం, నువ్వు అలా పగిలిపోవాలి, నువ్వు అలా నలిగిపోవాలి, అదే నా చిత్తం అన్న. ఓకే తండ్రి, నీ చిత్తమే సిద్ధించునుగా, కానీ తండ్రి చిత్తానికి అప్పగించుకొని ఆయన విరవబడ్డాడండి. ఎలా కొట్టారండి ఏసైని? ఏసైని ఇంత పెద్ద పెద్ద ముళ్ళున్న ముళ్ళ కిరీటం తీసుకొచ్చి ఏసైకు శిరస్సును పెట్టి దాన్ని ఒత్తేస్తుంటే ఆయనకి శిరస్సులో దిగబడిపోతుంటే ఆ ముళ్ళు మెదడుతో సహా కారిపోతుందండి. రక్తమే కాదు, తెల్ల తెల్లగా ఉంటుంది చూడండి ఫోటోస్లో, మెదడు కూడా కారిపోయిందంట అండి. విలువలాడిపోయాడు, విరవబడ్డాడండి ఆయన. అంత మాత్రమే కాదు, ఆయన్ని అలా గడ్డం పట్టుకొని అలా ఒక్కసారి పీకేస్తే చర్మంతో సహా ఊడొచ్చేసిందండి. విరవబడ్డాడు ఏసయ్య, ఒప్పుకున్నాడు, అన్నిటినీ తట్టుకున్నాడు, ఓర్చుకున్నాడు విరవబట్టానికి. స్తంభాన్ని కట్టేసి కొరడా తీసుకొని ఒక్కసారి కొడితే కొక్కేలా, అలా దిగబడిపోతే వీపులో లాగితే కండ్రాల్ని లేపేసుకుంటూ నరాల్ని తెంచేసుకుంటూ వచ్చేస్తుంటే అలా 39 దెబ్బలు వీపు మీద కొట్టి లాగుతుంటే వీపంతా పొలాన్ని దున్నితే ఎలా గడ్డలన్నీ లేచి పైకి వచ్చేస్తాయో, కండ్రాలన్నీ లేచిపోయినంట, నరాలన్నీ తెగిపోయినాయి అంట. ఏసయ్య చీల్చబడ్డాడు ఆయన, అయినా సరే ఆయన ఓర్చుకున్నాడండి, ఆయన ఓర్చుకున్నాడు. అక్కడతో ఆగక ఆయన్ని బెత్తాలు పెట్టి వాళ్ళంతా కొట్టేశారండి, ఆయన్ని చిత్ర హింసలు పెట్టారు, బంతులు ఆడేశారంట కింద పడేసి. అక్కడతో వాళ్ళ కసి తీరక భారమైన బరువైన శిలువను భుజాన పెట్టి కొట్టుకుంటూ గోల్గొతా అనే కొండ మీదకి ఆయన తీసుకుని వెళుతుంటే ఆ శిలువను ఆయనే మోయలేక మోస్తూ పడిపోతూ ఉంటే పడిపోయినోడికి సాయం చేసేవాడు ఒక్కడ కూడా లేడండి. మళ్ళీ తనకు తానుగానే లేవాలి, తనకు తానుగానే లేపుకోవాలి. కురునేడు సీమోను చూసి అయ్యయ్యో ఎంత బాధపడుతున్నాడు ఈయన, నేను కాసేపు మోద్దామని ఆ కొద్ది దూరం కూడా మోయలేకపోతే నా శిలువ నేనే మోసుకుంటాను, ఇది నేను మొయ్యాల్సిన శిలువ అయ్యా అని మళ్ళీ ఆ శిలువ తీసుకొని కొండ పైకి ఆయనే మోసుకుంటూ తీసుకుని వెళ్ళి ఆ కొండ పైన ఆ శిలువను పడేసి ఈ చేతుల్లో ఒక పెద్ద మేకును వేసి కొట్టేశారు, ఈ చేతుల్లో పెద్ద మేక వేసి కొట్టేశారు, రెండు కాళ్ళు ఒకదానిలో ఒక కాలు పెట్టి పై నుండి కింద కొట్టేసి శిలువలు అలా వేలాడదీశారండి వస్త్రహీనునిగా. విరిచేశారండి, మానసికంగా ఆయన విరిచేశారు, శారీరకంగా విరిచేశారండి. అలా విరవబడటానికి అప్పగించుకున్నాడంట, అప్పగించుకున్నాడంట దేవునికి. హల్లెలూయా,
అలా ఆయన విరవబడబట్టి సర్వలోకానికి ఈరోజు నీకు నాకు రక్షణ వచ్చిందండి. ఈరోజు మనం రక్షించబడటానికి గల కారణం ఆయన విరవబడబట్టే ఆ రక్షణ మనకు వచ్చింది. హల్లెలూయా. లేకపోతే ఆ శిక్షకు మనం పాత్రులమండి. మన తలంపులతో చేసిన పాపాలకు ఆయన తల మీద శిరస్సున ముళ్ళకిరటం దించారండి. మన చేతులతో చేసిన పాపిష్టి పనులకు ఆయన చేతుల్లో మేకలు కొట్టారండి. మన కాళ్ళతో నడిచిన పాపపు నడకల కొరకు ఆయన కాళ్ళల్లో మేకలు కొట్టారండి. మన పాపపు పడకల కొరకు ఆయనను వీపున చీల్చి పడేశారండి. ఇదంతా మనకు జరగాల్సిన పనిష్మెంట్. మన గురించి ఆయన భరించి మన తరపున ఆయన విరవబడి ఈ విలువైన రక్షణను మన చేతికి అందించారు. మరోసారి చప్పట్లు కొడుతూ ఏసయ్యా మీకు కృతజ్ఞతలు అని చెప్తాం. ఏసయ్యా మీకు కృతజ్ఞతలు. హల్లెలూయా. ఆ ప్లేస్లో ఎవరో విరవబడాలి, విరవబడాలి. ఒక ఇజ్రాయేలుగా మారటానికి యాకోబు విరవబడ్డాడు కాబట్టే 12 గోత్రీకులకు ఆయన ఆశీర్వాదంగా మారాడు. అలాగే గిద్యోను సమయంలో ఆ కొండలు పగలబట్టి 300 కొండలు పగలబట్టి దేశంలో ఉన్న వాళ్ళందరికీ రక్షణ కలిగింది, విజయం వచ్చింది. ఒక అత్తరబుడ్డి పగలగొట్టకపోతే ఆ సువాసన జనానికి అందేది కాదు, యేసయ్య సువార్త ప్రజానికానికి వెళ్ళేది కాదు. హల్లెలూయా. పైకప్పు కొయ్యబడకపోతే, అది విరవబడకపోతే ఒక వ్యక్తికి అద్భుత స్వస్థత వచ్చేది కాదు. యేసుక్రీస్తు ప్రభు ఆయన నిలువెల్లా నలుగ కొట్టబడి విరవబడకపోతే సర్వలోకానికి రక్షణ వచ్చేది. ఈరోజు మీ ఫ్యామిలీకి మీ దీవెనగా ఉంటారా? మీ బంధుమిత్రులందరికీ మీరు ఒక ఆశీర్వాదంగా ఉంటారా? మీరు ఉండాలా ఉండకూడదా అనేది మీరు అనుకోకపోయినా మీ గురించి దేవుడు ముందే సంకల్పించాడు. దానికోసం రాలేదండి, బ్లెస్సింగ్ కోసం వచ్చామండి. ఆ బ్లెస్సింగే చెప్తున్నా, మీతో ఆగదా బ్లెస్సింగ్. మీరు పొందిన బ్లెస్సింగ్ మీ దగ్గర నుండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, మీ బంధుమిత్రులందరికీ మీరు ఒక ఆశీర్వాదం కాబోతున్నారండి. మీరు ఒక ఆణిముత్యం కాబోతున్నారండి. మిమ్మల్ని చూసిన వాళ్ళంతా ధన్యురాలు, ధన్యుడు అనబోతున్నారండి. మీ పాదం ఒక్కసారి మా ఇంట్లో పెట్టరా అనబోతున్నారండి. మా ఇంట్లో ఒక్కసారి మీరు అడుగుపెట్టి ప్రార్థన చేయరా అనబోతున్నారండి. అలాంటి రోజులు రావాలంటే మీరు ఈ రోజునేమవ్వాలి? నన్ను విరువయ్యా అనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? ఇద్దరు ముగ్గురు చేతులు ఎత్తారు. నన్ను విరువయ్యా, నువ్వు ఎలా విరవాలనుకుంటే అలా విరువయ్యా. కానీ నేను బ్లెస్సింగ్ కావాలి అనేక మందికి, నేను అనేక మందికి ఒక ఆశీర్వాదం కావాలి. అనేక జీవితాలను తృప్తిపరచాలి, అనేక జీవితాలకు సంతోషం ఇవ్వాలి. అనేక మందికి నేను ఒక ఆశీర్వాదం కావాలి. నన్ను విరువయ్యా అనటం లేదు మీరు? నన్ను విరువయ్యా. అనేక మందికి నేను ఒక ఆశీర్వాదం కావాలనుకుంటున్నానయ్యా. అనేకులకు నేను దీవెనగా ఉండాలనుకుంటున్నాను. అనేక హృదయాలను సంతోష పెట్టాలనుకుంటున్నాను. అనేక మందికి దీవెనగా ఉండాలనుకుంటున్నాను. నన్ను విరువేసయ్యా. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇక్కడ మరలా మన సబ్జెక్టులోకి వస్తాం, ముగించేస్తున్నాను నేను. ఆ రొట్టె ముక్కలు, 5 రొట్టెలు అలాగే ఉంటే తింటే ఒకళ్ళు తింటారు, లేదంటే ఇద్దరు షేర్ చేసుకుంటారు, కాదు కూడదంటే 3 షేర్ చేసుకుంటారు. మ్యాక్సిమం 3 కూడా తృప్తిగా ఉండదు, ఇద్దరైతే తృప్తిగా ఉండదు. కానీ ఇప్పుడు అవి విరవబడబట్టి 5,000 మంది తృప్తిగా తినగా ఇంకా 12 గంపలు మిగిలినట్లుగా దేవుడు బ్లెస్ చేశాడు. ఈరోజు తృప్తికరమైన జీవితాన్ని మీకిస్తూ మీతో ఉన్న కనెక్ట్ అయిన వాళ్ళందరికీ తృప్తికరమైన జీవితం దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ జీవితమైనా చూడండి, ముందు విరిచాడు దేవుడు. దావీదును 14 సంవత్సరాలు విరిచాడు, ఆ తర్వాతే రాజు చేశాడు. 14 సంవత్సరాలు దావీదును విరిచాడు, 14 సంవత్సరాల తర్వాత రాజుగా కూర్చోబెట్టాడు. ఇది అందరికి తెలిసిందే. రాజు అవుతానన్న సంగతి 14 సంవత్సరాల ముందు తెలుసా, 14 సంవత్సరాల తర్వాత తెలుసా ఆయనకి? రాజు అవుతావు అని ముందే ఆయనకి, ఎందుకంటే ఆయనకి 14 సంవత్సరాల ముందే అభిషేకం జరిగింది, రాజు అవుతాడని తెలుసు. కానీ రాజు అవుతాడని తెలిసిన తర్వాత రాజు అయ్యాడా? సత్య కష్టాలు వచ్చినాయా? ఎర్రగొట్టేయటమే 14 సంవత్సరాలు. ఇదే రాజు అవ్వాలంటే ఇలా ఎరగాల? ముందు కలొచ్చిందా? 13 సంవత్సరాల ముందే కలొచ్చిందా? లేకపోతే 13 సంవత్సరాల కష్టాల తర్వాత కలొచ్చిందా యోసేపుకి? సరిగ్గా ఆలోచించండి, ముందే కలొచ్చింది. ఏమవుతాడని? ఈయన
గ్యారంటీ ఏలుబడి చేస్తాడని, ఈయనతో ఉన్న పనులన్నీ ఈయనకి నమస్కారం చేస్తాయని, ఈయన పనులు నిలబడిద్దని, ఈయన నక్షత్రానికి సూర్యుడు చంద్రుడు కూడా అంటే అమ్మా నాన్న కూడా ఈ నక్షత్రానికి నమస్కారం చేస్తాడన్న సంగతి 13 ఏళ్ళ ముందే అది చూపించిన తర్వాత వచ్చింది దీనికి వినబడే కార్యక్రమం. నేను ముందే చెప్తున్నాను, మీరంతా రాజులు అవ్వబోతున్నారు, మీరంతా మంచి స్థితి చూడబోతున్నారు, దేవుడు మిమ్మల్ని అందరూ బ్లెస్ చేయబోతున్నాడు. ఆమేన్ అన్న మీ అందరి జీవితాల్లో ఆమేన్ అనువాడు ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు, అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. ముందుగానే అనౌన్స్ చేస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని అనేక మందికి ఆశీర్వాదంగా మార్చునుగాక, అద్భుతాలు మీ ఫ్యామిలీలో చేయునుగాక. ఆమేన్. అయితే అనౌన్స్మెంట్ జరిగింది. ఈ అనౌన్స్మెంట్ తర్వాత కొంచెం నువ్వు ఎలా విరిచినా పర్వాలేదయ్యా, ముందుగా నువ్వు చెప్పింది నా జీవితంలో నెరవేరునుగాక. ఒక్కసారి అది తలలు వంచి ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం, తలలు వంచి అందరం ప్రార్థన చేద్దాం. ముగింపులో చెబుతున్నాను, మీరు ఆశీర్వదించబడాలి. అనేక మందికి మీరు ఆశీర్వాదం కావాలి అంటే, అనేక జీవితాలను తృప్తిపరిచే విధంగా దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయాలంటే ముందు విరవబడాలి, విరవబడాలి. నన్ను విరువయ్యా, నన్ను విరువయ్యా, అనేక మందికి నన్ను ఆశీర్వాదంగా మార్చయ్యా, అనేక మందికి నన్ను దీవెనగా మార్చయ్యా. దేవుని పాదాల దగ్గర మనం ప్రార్థన చేద్దాం, నన్ను విరువయ్యా, నన్ను విరువేసయ్యా. అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గార్లు మార్తం గారి స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. శ్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.